బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. కొన్ని బ్యాంకుల్లో మాత్రం ఉద్యోగులు అధికారులు చేతివాటంతో ఉన్నది పోతుంది. పల్నాడు జిల్లా ఐసీఐసీఐ బ్యాంకుల్లో సరిగ్గా ఇదే జరిగింది. ఆర్థిక అవసరాలకు బంగారం తనఖా పెట్టి లోన్ తీసుకున్నవారు బంగారం పోయే డబ్బులు కూడా పోయేయని లబోదిబ్బం అంటున్నారు. పల్నాడు జిల్లా ఐసీఐసీఐ బ్యాంకులో నగదు మాయం ఖాతాదారుల్లో కలవర పెడుతోంది. చిలుకలూరుపేట బ్రాంచ్లో తనఖా పెట్టిన బంగారం మాయం కావటం ఆందోళనకు కారణమైంది. గతంలో పనిచేసిన బ్రాంచ్ మేనేజర్ నరేష్ చేసిన మోసానికి పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ము పోయి హాహాకారాలు చేస్తున్నారు. తమ డిపాజిట్ల వివరాలు చెప్పి న్యాయం కోసం వేడుకుంటున్నారు. డిపాజిట్ చేసిన వారికి నెలలా వడ్డీ జమ కావడంతో తొలుత అనుమానం రాలేదు. గత మూడు నెలలుగా వడ్డీ ఆగిపోవడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. మోసపోయిన వారిలో గ్రామస్తులు, పట్టణవాసులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఉన్నారు. పది లక్షలు డిపాజిట్ చేసిన వారికి ప్రతి నెల 4900 రూపాయల వడ్డీ రావాలి. అయితే అధిక వడ్డీ పేరుతో తొలుత నెలకు 10,000 బ్యాంకు ఖాతాల్లో వేశారు. అందులోనే పెద్ద తిరకాసు తర్వాత బయటపడింది. ఆ సొమ్ము బ్యాంకు నుంచి కాకుండా రెండు ట్రేడింగ్ కంపెనీల నుంచి జమ చేశారు. కొంతకాలం తర్వాతే అసలు సంగతి బయటపడింది. బ్యాంకుకు వెళ్లి చూస్తే డిపాజిట్ చేసిన సొమ్ము ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో విత్డ్రా చేసినట్లు వెల్లడైంది. డిపాజిట్ చేసినట్లు బాండ్లు ఉన్నా ఖాతాలో సొమ్ము మిగల్లేదు. డబ్బులను పాత మేనేజర్ నరేష్ సొంతానికి వాడుకుని పరారైనట్లు నిర్ధారణ అయింది. బ్యాంకు ఉన్నతాధికారులు గత వారం రోజులుగా వివరాలు సేకరించే పనిలో బిజీగా మారిపోయారు. అసలు విషయానికి వస్తే చిలుకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంకులో మేనేజర్ గా పనిచేసిన నరేష్, అతని అనుచరుడు హరీష్ ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని సొమ్ము డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని ఆశ చూపారు. నెలనెలా వడ్డీ చెల్లిస్తామని, బ్యాంకులో ఇందుకు ప్రత్యేకంగా ఒక బృందం ఉంటుందని హామీ ఇచ్చారు. వారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికారు. తొలుత కొంత సొమ్ము డిపాజిట్ చేసి నెలనెలా వడ్డీ ఖాతాలకు జమ కావడంతో బంగారం తాకట్టు పెట్టి కొందరు, ఇతర అవసరాలకు వేరే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మరికొందరు డిపాజిట్లు చేశారు. ఖాతాదారులు డిపాజిట్ చేసే సమయంలోనే ఓడీ దరఖాస్తు మీద కూడా మేనేజర్ సంతకాలు తీసుకున్నారు. ఖాతాదారులు ఆయా దరఖాస్తులు చదివే అవకాశం లేకుండా బ్యాంకు సిబ్బంది సూచించిన చోట్ల సంతకాలు చేయడంతో వారు డిపాజిట్ చేసిన సొమ్ములో సింహభాగం ఓడీ తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా కొందరు ఖాతాదారుల సెల్ఫోన్ కు సందేశాలు సైతం వచ్చాయి. అయితే ప్రతి నెల వడ్డీ జమ అవుతుండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. 2.5 కోట్లు నా రిలేటివ్స్ గానీ నేను గానీ గోల్డ్ లోన్ వచ్చేసి 25 లక్షలు పెట్టాను నా ఓన్. ఇవాళ హెడ్ వచ్చారని ఇప్పుడు అడుగుతుంటే 25 కట్టాలా సార్ అంటే రేపు చెప్తానంటున్నారు. ఒకవేళ వాళ్ళు 50 కట్టమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎఫ్డీలు వచ్చేసి ఓడిలు తీసుకున్నారు మీరు అని చెప్తున్నారు. మా ద్వారా ఓడిలు మేము అసలు 1 రూపీ కూడా తీసుకోలేదు. ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్ లోన్స్ సార్ వితౌట్ లో పెట్టించారు మా చేత. ఎన్ఆర్ఐ అకౌంట్ వాళ్ళని బాగా పట్టుకున్నారు, బాగా స్కీమ్ లో ఇచ్చారు వీళ్ళు. బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న సమయంలోనూ తనఖా ఫారంతో పాటు బంగారం తిరిగి తీసుకున్నట్లు కూడా దరఖాస్తులపై సంతకాలు ముందస్తుగా తీసుకున్నారు. ఇలా మేనేజర్ తెలివిగా వ్యవహరించి డిపాజిట్ చేసిన సొమ్ము నుంచి ఓడీ రూపంలో నగదు, తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకుని ప్రైవేటు సంస్థల్లో పెట్టి అధిక రుణం తీసుకుని సొమ్ము చేసుకున్నారు. చిలుకలూరుపేట నుంచి బదిలీపై నరసరావుపేట, విజయవాడ వెళ్లిన పలుమార్లు ఇక్కడి నుంచి వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన బంగారం గురించి ఆరా తీగా మోసం జరిగినట్లు తేలింది. డిపాజిట్ స్కాన్ చేసి వాపస్ చేసిన తర్వాత మీరు ఇంకోసారి డబ్బులు బ్యాంక్ అంతా 1,000 కోట్లు 1 కోట్లు పెట్టుబడి పెట్టే కదా వ్యాపారం చేసేది. పెట్టుబడి లేకుండా వ్యాపారం ముందు మా డబ్బులు మాకు ఇచ్చేసి మీరు ఎక్కడో సాల్వ్ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, కేసు పెట్టుకోండి. ఆ ఒక్కటే మేము అడుగుతున్నాం. ముందు మా డబ్బులు మాకు ఇచ్చేసిన తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటే అది నడుపుకోండి. నా డబ్బులు అక్కడ కాగితాలే కాకపోయి కాగితాలే మరోవైపు అదే మేనేజర్ నరేష్ నరసరావుపేట బ్రాంచ్ లో కూడా కొంతకాలం పనిచేయడంతో ఆ బ్రాంచ్ ఖాతాదారుల్లో కూడా ఆందోళన మొదలైంది. తమ ఖాతాల్లో సొమ్ము ఉందా లేదా అనే అనుమానంతో బ్యాంకు శాఖకు క్యూ కడుతున్నారు.
గత వారం రోజులుగా పల్నాడు జిల్లాలో బ్యాంకు ఖాతాదారుల్లో నెలకొన్న ఆందోళనపై చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపటి పుల్లారావు స్పందించారు. చిలుకలూరుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లి వివరాలు అడిగారు. ఖాతాదారులతో మాట్లాడి అధైర్య పడవద్దని బ్యాంకులో నగదు గోల్మాల్ పై సిఐడి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఫిర్యాదు తీసుకున్నాక విచారణ జరిగినాక పేమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏ ఆధారం ఉన్నా ఏ ఆధారము లేకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి వాటి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పకుండా పే చేయాల్సిందే. అది వారు చెప్పలేదు. అది మనం ప్రభుత్వం ఒత్తిడి చేసేనా బ్యాంకు ద్వారా పేమెంట్ చేసేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తప్పకుండా చేయించే వరకు వదిలిపెట్టాం ఐసీఐసీఐ బ్యాంకు వారిని. కాబట్టి ఆధారాలు ఉన్నటువంటి అన్ని కూడా పే చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. విచారణ పూర్తయినాక ఫిర్యాదు పూర్తయిన తర్వాత పేమెంట్ చేస్తామని నాకు ఆర్ఎం గారు స్పష్టంగా చెప్పారు. కంచె చేలుమేసినట్లుగా పరిస్థితి తయారైంది. బ్యాంకుల్లోనే ఘోరమైన మోసాలు జరుగుతుంటే ఇప్పుడు డబ్బులు ఎక్కడ దాచుకోవాలన్నది పెద్ద ప్రశ్న.